తమిళ రాజకీయ తెర మీద కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు అయితే సినిమాల్లో సూపర్ స్టార్గా ఎదిగిన విజయ్ రాజకీయాల్లో కూడా అదే రీతిలో రాణించగలరా ఆయన ఆశించిన ఫలితాలని సాధించగలరా సమాజంలో మార్పు కోసం అంటూ అడుగేసిన ఆయనకు రాజకీయాలు నిజంగానే అచ్చొస్తాయా చూద్దాం ఏం జరుగుతుందో దానికి ముందు వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోను అనేక మంది సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొంతమంది రాణించారు అనేక మంది ఫెయిల్ అయ్యారు రాణించిన వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు తెరమరుగైపోయారు ఇది తెలిస్తే విజయ్ ప్రస్థానం ఎలా ఉండబోతుందన్నది మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ సంచలనం ఎన్టీఆర్ నిన్న ఆయన పేరుని విజయ్ కూడా ప్రస్తావించారు ఆయన ఆ రీతిలో రాణించడానికి ఆనాటి రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టక ముందు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిపాలనా తీరు మీద కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి మీద కాంగ్రెస్ అధిష్టాన వైఖరి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసుగుబోయి ఉన్నారు దాన్ని సొమ్ము చేసుకున్న ఎన్టీఆర్ సులువుగానే గద్దెనెక్కి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే విజయ కేతనం ఎగరవేసే స్థాయికి వచ్చారు దానికి అనేక అంశాలు కలిసి వచ్చాయి ముఖ్యంగా రాజకీయంగా ఉన్నటువంటి ఖాళీ ఆయనకి ప్రధానంగా వనరుగా ఉపయోగపడింది దాన్ని ఉపయోగించుకున్న ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అయ్యారు ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కొనసాగలుగుతుంది ఇంత సుదీర్ఘ కాలంగా ఆ పార్టీ ఏర్పాటు చేయడంలో ఆనాటి రాజకీయ పరిస్థితులు ప్రధానంగా తోడ్పడినటువంటి విషయం ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్లో ఆ స్థాయి స్టామినా సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో మాత్రం మెగాస్టార్ కాలేకపోయారు కనీసం తన స్థాయికి తగ్గ ప్రభావాన్ని కూడా చూపలేకపోయారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన కేవలం పద్దెనిమిది స్థానాలకే అయిపోయారు దాంతో ఎన్టీఆర్ లాగా ఆశించిన చిరంజీవి మాత్రం ఆ రేంజ్ పొలిటికల్ హీరో కాలేకపోయారు దానికి కూడా కారణం ఉంది ఎన్టీఆర్ కలిసి వచ్చిన పొలిటికల్ గ్యాప్ చిరంజీవికి లేకుండా పోయింది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటికే ఐదేళ్ల ముఖ్యమంత్రిగా బలమైన ఇమేజ్ని సాధించగలిగారు అదే సమయంలో రాజశేఖర రెడ్డికి పోటీగా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడింది అప్పుడు తెలుగుదేశం పార్టీకి కూటమిగా అటు టీఆర్ఎస్ ఇటు లెఫ్ట్ పార్టీలు కూడా కలిసి వచ్చాయి దాంతో రెండు శిబిరాలు బలంగా ఉన్న చోట మూడవ ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం ప్రస్థానం ప్రారంభించి చతికిల పడాల్సి వచ్చింది అంటే పొలిటికల్ గ్యాప్ లేకపోవడంతో చిరంజీవికి భంగపాటు ఎదురైంది ఎన్టీఆర్ పొలిటికల్ గ్యాప్ను ఉపయోగించుకుని పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకురాగలిగారు చిరంజీవి అలాంటి గ్యాప్ లేకపోవడంతో ఎంతగా శ్రమించిన చివరికి కొన్ని సీట్లకు కొన్ని ఓట్లకు పరిమితం అయిపోయి మూడో స్థానంలో నిలిచి పార్టీని కూడా నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చేతులు దులుపుకోవాల్సి వచ్చింది చిరంజీవి వారసుడిగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి చివరికి ఆయన కూడా ఓటమి పాలయ్యారు పోటీ చేసిన గాజువాక భీమవరంలో కూడా ఆయన ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు ఆ పార్టీ ఏకైక రాజోలు అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే దక్కించుకుని సింగిల్ సీట్ పార్టీగా మిగిలిపోయింది దీనికి కూడా కారణం లేకపోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాలను వైఎస్ఆర్సీపీకి ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ ఉన్న దశలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పాలనా తీరు మీద విసుగుపోయిన ప్రజలున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అటు బీఎస్పీతో ఇటు లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని రంగంలో దిగారు పొలిటికల్ గ్యాప్ లేకపోవడం వల్ల రెండు ప్రధాన పార్టీల మధ్యలో తన పార్టీని వైపు నడిపించే అవకాశం కానీ ఛాన్స్ కానీ లేనటువంటి దశలో పవన్ కళ్యాణ్ కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు ఇట్లా ఎన్టీఆర్ సక్సెస్ కావడానికి చిరంజీవి పవన్ కళ్యాణ్ పరాభావాన్ని ఎదుర్కోవడానికి కీలకమైనటువంటిది పొలిటికల్ వ్యాక్యూమ్ రాజకీయంగా గ్యాప్ ఇప్పుడు అది తమిళనాడులో కనిపిస్తోంది తమిళనాడులో డిఎంకేకి ప్రత్యామ్నాయంగా సుదీర్ఘ కాలంగా నిలిచిన అన్నా డిఎంకే ఇప్పుడు అతలాకుతలం అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి ఎటు కాకుండా ఉంది అగమ్య గోచరంగా మారిపోయింది ఒకవైపు నాయకత్వం లేమి రెండో వైపు పార్టీ శ్రేణుల్లో ఐక్యత లేకపోవడంతో అన్నాడీఎంకేని నడిపించే నాదుడే లేరు శశికళ జైలు పాలు కావడం అదే ఓపీఎస్ ఈపీఎస్ మధ్య సఖ్యత లేకపోవడం ఇలాంటి అనేక కారణాలతో అన్నాడీఎంకే ఇప్పుడు ఎటు కాకుండా కనిపిస్తుంది ఇలాంటి సమయంలో డీఎంకేకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బోని కడతామని ఆ పార్టీ భావించింది అన్నామలయ్య నాయకత్వంలో తమిళనాట బీజేపీ జెండా ఎగరేయాలని అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేసింది కానీ ఫలించలేదు ఇప్పుడు బీజేపీ కూడా తమిళనాడులో పూర్తిగా పట్టు సాధించలేకపోతున్న దశలో డిఎంకేకి ఒక ప్రత్యామ్నాయం అవసరం కనిపిస్తుంది తమిళ ఓటర్లు ఇప్పుడు ఏదో ఒక కొత్త శక్తి కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి సమయంలో టీవీకే ద్వారా విజయ్ తెర మీదకు వచ్చారు ఇది ఆయనకు కలిసి వచ్చే అంశం కేవలం పొలిటికల్ గ్యాప్ ఉన్న ఆ వ్యాక్యూమ్ ని ఉపయోగించుకుందారనే ఆశాభావంతో అడుగు పెట్టినా అందుకు తగ్గట్టుగా కార్యాచరణ లేకపోతే విజయ్ కూడా విజయం సాధించలేరు విజయ్ కూడా తాను ఆశించిన ఫలితాలను దక్కించుకోవాలంటే దానికి తగ్గట్టుగా రాజకీయ కార్యాచరణ అవసరం అందుకు తగ్గట్టుగా ఇప్పుడు జయలలిత తర్వాత అన్నా డిఎంకే నాయకత్వం లేముతో కొట్టుమిట్టాడుతున్న దశలో తాను అసలైన నాయకుడిగా డిఎంకే నాయకత్వానికి అటు స్టాలిన్ కి ఇటు ఉదయనిధికి తానే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయాన్ని బలంగా ప్రజల్లో కలిగించాలి అలాంటి ఆలోచన రేకెత్తించాలి ఆ రీతిలో ఆయనకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంటుందా ముఖ్యంగా తమిళనాడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం పారిశ్రామిక వర్గాల నుంచి విజయ్ ఆ స్థాయిలో మద్దతు ఉన్నప్పుడే ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కూడా కలిసి వస్తుంది రెండూ కలిస్తేనే ఆ పార్టీ విజయం వైపు వెళుతుంది విజయ రాజకీయ ప్రస్థానం సజావుగా సాగుతుంది మరి చూడాలి ఆ మేరకు తనకు ఉన్న అవకాశాలని అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలుగుతారు ఎలాంటి కార్యాచరణతో ప్రజల్లో ఆదరణ పొందగలుగుతారు